కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు డీజీసీఏ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రత్యేకంగా అనుమతించిన విమాన సర్వీసులకు ఈ షరతులు వర్తించవని వెల్లడించింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కవాతులో 32 శకటాలు పాల్గొనగా ఉత్తరప్రదేశ్ శకటానికి ప్రథమ పురస్కారం లభించింది. అయోధ్య రామమందిర నమూనాతో పాటు ఆ పవిత్ర నగర సాంస్కృతిక వారసత్వాన్ని, దీపోత్సవ ప్రాముఖ్యతను, రామాయణంలోని కీలక ఘట్టాలను తెలియచెప్పేలాగా రూపొందించిన ఆ శకటాన్ని ఉత్తమ శకటంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. త్రిపుర రాష్ట్ర శకటానికి ద్వితీయ పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ప్రజాభిప్రాయాలను ఆహ్వానిస్తూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ బహిరంగ ప్రకటనను జారీ చేసింది. ఈ మేరకు ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఎస్సీ కమిటీ -agree@gov.in అన్న ఈమెయిల్కు ఫిబ్రవరి 20 తేదీలోపు పంపాలని పేర్కొంది. ఢిల్లీలోని పార్లమెంటు క్యాంటీన్లో ఆహార పదార్థాలకు సంబంధించిన కొత్త రేట్లను ప్రకటించారు. క్యాంటీన్లో రాయితీని ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన నేపథ్యంలో లోక్సభ సెక్రటేరియట్ కొత్త రేట్లతో మెనూను విడుదల చేసింది. ఈ రేట్లన్నీ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఉన్నత విద్యారంగంలో దేశంలో నూతనంగా ప్రవేశపెట్టనున్న అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏబీసీ విధానంపై యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులు క్లాస్ వర్క్, ట్యూటోరియల్స్లో చేసే సాధనల ఆధారంగా వారికి క్రెడిట్స్ తగ్గుతాయని తెలియజేసింది. విద్యార్థి చదువులో ఎంత భిన్నంగా, చురుకుగా ఉంటే వారి అకౌంట్లోకి అన్ని ఎక్కువ క్రెడిట్లు చేరుతాయని వెల్లడించింది. ఢిల్లీలోని గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ల ర్యాలీలో భాగంగా ఎర్రకోటను ముట్టడించిన సందర్భంగా ఎర్రకోటలోని పురాతన వస్తువులు మాయమయ్యాయని, అక్కడ ప్రదర్శనకు ఉంచిన పలు శకటాలు ధ్వంసమయ్యాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలియజేశారు. మొదటి అంతస్తులోని సమాచార కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారని తెలియజేశారు. సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ను ఫిబ్రవరి 2 తేదీన ప్రకటించనున్నారు. 10వ-12వ తరగతులకు సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ను రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ తెలియజేశారు.